హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు మొబైల్లోనే పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే, మన 31 జూలై 2018 లోపు మనం పాన్ కార్డ్ లేని వాళ్ళు అప్లై చేసుకోమని ఒక స్కీమ్ ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం ఫ్రీగా ఇంటికాడ నుంచి వెళ్ళి మనం ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 24 అవర్స్లో మనకు నెంబర్ ఇస్తాడు ఫ్రెండ్స్. సో మీకు దానికి కావాల్సింది ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డు. ఆధార్ కార్డుకి మనకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్కి మనకు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకొకటి మన సిగ్నేచర్ ఫ్రెండ్స్. సిగ్నేచర్ 100 కేబీపీఎస్ తక్కువలు ఉండాలి ఫ్రెండ్స్. కింద ఉంటేనే మన ఫోటో అప్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇస్తా ఫ్రెండ్స్. అలానే మన ఫోటోని కంప్రెస్ ఎలా చేయాలో మన ఇలా ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా ఇస్తా ఫ్రెండ్స్. మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఈ ప్లేస్లో మనం అప్లోడ్ చేసి మన ఇమేజ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి మనం ఇందులో మనం ఇక్కడ ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఇక్కడ కాంప్రెస్ విధానం ఎంచుకోవాలి. ఇక్కడ డి ఎంచుకొని మనం కాంప్రెస్ చేస్తే కాంప్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మీ సిగ్నేచరు 100 కేబీస్ కన్నా తక్కువ చేసినాక ఉంచుకోండి ఫ్రెండ్స్. ఉంచాక మీరు మనకు ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మీరు క్రోమ్ బ్రౌజర్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న. దాని తర్వాత మీరు ఇక్కడ పక్కకు 3 లైన్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీరు డెస్క్టాప్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ బటన్ మీద క్లిక్ చేశాక మీకు మన సేమ్ డెస్క్టాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలా ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోస్టర్ కూడా వేసింది ఫ్రెండ్స్. క్లిక్ క్లిక్లీ కన్వీనియన్స్ ఫిల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆన్ ద బిఫోర్ 31 జూలై 2018. మీరు ఫైవ్ డిఫరెన్స్ వేస్ట్ ఈ వెరిఫై ఇన్కమ్ ట్యాక్స్ అని ఇచ్చింది చూసారా ఫ్రెండ్స్. మనం ఈ ఆధార్ అంటే ఎలక్ట్రానిక్ ఆధార్ తరఫున మనం తంబేస్తున్నాం ఫ్రెండ్స్. అలా మనం మన పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సో మీకు దీనికి కావాల్సింది చెప్పాగా ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ కావాలి, దానికి ఓటీపీ వస్తుంది, మళ్ళీ మీ సిగ్నేచర్ కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సిగ్నేచర్ వచ్చాక మీకు మొబైల్లో ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీరు ఇక్కడ ఈ లాస్ట్ స్పేస్లో మీకు న్యూ అని కనిపిస్తుందా ఫ్రెండ్స్. ఇక న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అది డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక చూడండి ఫ్రెండ్స్, దానికి ఏం కావాలంటే ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మీ ఈమెయిల్ అడ్రస్కి ఉన్న దానికి ఓటీపీ వస్తారు ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి అని చెప్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం అక్కడ క్లిక్ చేశాక మనకు కింద ఇలా వస్తాయి ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ ఇన్సైడ్. ఇలా వచ్చాక మీరు కింద ఈ అప్లై ఇన్స్టెంట్ ఈ ఆధార్ ఈ పైన ఉంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆ లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అయ్యాక మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సపోజ్కు మీరు ఎలా ఎంచుకోనంటే ఆధార్ నెంబర్ మీద ఎలా ఉందో ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ డీటెయిల్స్ అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపోజ్ ఫ్రెండ్స్, మీకు మనం ఎలా చేసుకోనంటే మీ ఆధార్ కార్డ్ మీద ఇనిషియల్ లేదు, ఏం లేదు, ఒకటే ఉంది. సపోజ్ రవికాంత్ అని ఉంది, సేమ్ మీ లాస్ట్ నేమ్ సర్నేమ్ మొత్తం రవికాంత్ అనే సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీ ఇంటి పేరు ఉంది, మిడిల్ నేమ్ లేదు ఫ్రెండ్స్. మిడిల్ నేమ్ లేనప్పుడు అట్లా లేనప్పుడు ఫస్ట్ నేమ్ సురేష్, సెకండ్ నేమ్ శారద. సో ఇలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్. మీ మిడిల్ నేమ్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నేమ్ పొన్నం, సెకండ్ మిడిల్ నేమ్ రవి, థర్డ్ లాస్ట్ నేమ్ ఏంటిదంటే నారాయణ. సో ఇలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డు మీద ఎలా ఉందో అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఇలా కరెక్ట్ మీ డీటెయిల్స్ చూశాక మీరు ఇక్కడ వచ్చాక ది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్కి ఉంటుంది నెక్స్ట్. సో మీరు ఇట్లా జూమ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ మన టైటిల్లో మీ ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంచుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంచుకున్నాక ఫ్రెండ్స్ మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ నేమ్ మేము చెప్పాక ఫ్రెండ్స్, మీ ఇంటి పేరు ఫస్ట్ నేమ్ ఎంచుకోండి. దాని తర్వాత మిడిల్ నేమ్ మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. లాస్ట్ నేమ్ సర్నేమ్, ఈ లాస్ట్ నేమ్ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏమో మీ పేరు వేసి పెట్టుకోండి, లాస్ట్ నేమ్ అండ్ సర్నేమో మీ ఇంటి పేరు పెట్టుకోండి. సో అలా పెట్టుకున్నాక కింద ఫ్రెండ్స్ ఫుల్ నేమ్ ఆఫ్ ఆధార్ అంటే మీ ఆధార్ మీద ఇంటి నేమ్ ఇంటి పేరుతో సహా మీ ఫుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని మీద
దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ నెంబర్ మీద ఎలా ఉందో, ఆధార్ కార్డు మీద ఎలా ఉందో అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనం ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ బటన్ మీద క్లిక్ చేశాక ఫ్రెండ్స్, నేను ఆధార్ ఆల్రెడీ నా పాన్ కార్డు అప్లై చేశాను కాబట్టి నాకు ఏది చూపిస్తలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ సబ్మిట్ బటన్ ఎంటర్ చేశాక మీకు ఫ్రెండ్స్, సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక మీకు మీ ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ క్లిక్ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఓటీపీ పేస్ట్ చేశాక మీ సిగ్నేచర్ 100 KBPS కన్నా తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటేనే మన కిందకి అప్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ పాన్ కార్డ్ అప్లై చేసేది ఇండివిజువల్ ఫ్రెండ్స్, అంటే ఎవరి కార్లకే మీ కంపెనీకి తరఫున, బిజినెస్ తరఫున పాన్ కార్డు ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ పాన్ కార్డు లేని వాళ్ళకు ఈ విధంగా ఈ 31st లోపు మన గవర్నమెంట్ ఈ సదుపాయం కల్పించింది ఫ్రెండ్స్. సో మీరు ఇండివిజువల్ మాత్రమే ఈ పాన్ కార్డు ఇలా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెప్పాక ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక మీకు లోపల ఎలా వస్తుంది అంటే ఆధార్ కార్డు ఓటీపీ వస్తాయి ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. మీకు ఇంకోటి పాన్ నెంబర్ మీకు సిగ్నేచర్ కావాలంటే ఆ సిగ్నేచర్ మీరు ఫస్ట్ తీసుకొని దాని ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో మీరు ఈ కింద ఇంకో డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్లోకి వచ్చి మీ ఫోటోని అప్లోడ్ ఇమేజ్ చేసి కాంప్రెస్ తీసుకోండి ఫ్రెండ్స్. 100 KBPS కన్నా తక్కువ కాంప్రెస్ చేసి మీరు తీసుకొచ్చి మళ్ళీ ఈ సబ్మిట్ లోపల అక్కడ మీరు కింద అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేశాక మీకు 24 అవర్స్లో మీ పాన్ కార్డ్ వెరిఫై అవుతుంది ఫ్రెండ్స్. మీ నెంబర్కి ఓటీపీ ద్వారా ఆ పాన్ కార్డు డీటెయిల్స్ ఫస్ట్ ఈ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై విలేజ్ టెక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్.